ఈ రైతు వ్యతిరేకమైన బిల్లులను ప్రధానమంత్రి లేకపోతే ప్రభుత్వం సమర్థించుకుంటే ఒక విధానంగానే జయప్రకాష్ నారాయణ లాంటి మేధావులు ఇంకా కొంతమంది ఇవి చాలా గొప్పవి, వీటి మీద అనవసరంగా దుష్ప్రచారం చేస్తున్నారని వాటికి వత్తాసు పలికే బాధ్యత తీసుకోవటం చాలా దారుణం. ఎందుకంటే గత నుంచి కూడా నేను ఎప్పుడు చూస్తున్నాను, అనుభవ ఒప్పందం అయినా లేదు, కరోనాలో ఉద్యోగులు కార్మికులను తొలగించలేక తతంగాలైనా వాళ్ళకి జీతాలు ఇవ్వనక్కర్లేదనే వాదనలు అయినా అన్నింటినీ ఆయన బలపరుస్తూ ఉంటారు, ప్రత్యేకించి వాదిస్తూ ఉంటారు. అసలు పాలక పక్షాల తరఫున ఆయన మంచివారా కాదా, నిజాయితీ ఇంకోటి, ఇది వ్యక్తిగతమైన విషయం కాదు, విధానపరమైన విషయాల్లో ఎందుకు కార్పొరేట్లకు ఇంతగా కొమ్ము కాయటం, వాటిని ఎందుకు వత్తాసు పలకటం, ఎస్టాబ్లిష్మెంట్ వాదనలని ఎందుకు భుజన మోయటం అర్థం కాదు. ఒక అణు ఒప్పందం వచ్చినప్పుడు కూడా దాని వల్ల కలిగే విషమ ఫలితాలు ఇవన్నీ చెప్తుంటే అవి చాలా గొప్పది, దేశాన్ని ముందుకు తీసిపోతుంది అది ఇది అని వాదించేవాడు. ఇప్పుడు 15 ఏళ్ళు అయింది దేశం ఏ మేరకు ముందుకు పోయిందో, అసలు ఆ ఒప్పందం ఎంతవరకు ముందుకు నడిచిందో మన ముందు ఆ ప్రశ్న ఉంది. కాబట్టి రైతులకు చేస్తే మేలు చేయాలి తప్ప కీడు చేసే పనులను ఏదో రకరకాల పండిత భాషలో సమర్థించడం అన్నది సమంజసము కాదు, సమర్థనీయం కాదు, చాలా ఖండనీయం. రెండవది, విమర్శించేవాడు వ్యతిరేకించేవాడని విమర్శించడం, బిల్లులు విమర్శించకపోతే వేరే విషయం, వ్యతిరేకించకపోతే ఊరుకోవచ్చు. కానీ వీళ్ళందరూ కూడా కాలం చెల్లిని ఆలోచనలు చేస్తున్నారు, వీళ్ళందరూ కూడా సరిగ్గా లేరు, అసలు రైతులు ఎప్పుడు ఇలాగే ఉండాలి, రైతుకు స్వేచ్ఛ వద్దా అని పాలక వర్గాలు చేసే వాదనలను, అరకొర వాదనలను వాళ్ళకంటే కూడా గట్టిగా చెప్పి ప్రజలను, సంబంధిత వర్గాలను తికమకపరచడం మేధావులు చేయాల్సినటువంటి పని కాదు. రెండు కోణాలు చెప్తే అప్పుడు అది కనీసం కొంచెమన్నా మధ్య సరిగ్గా ఉంటుంది, కానీ ఇక్కడ జరగట్లేదు. కార్పొరేట్ ప్రయోజనాలను కాపాడమే జరుగుతుంది. కరోనా అప్పుడు కూడా అంతే, వ్యాపారాలు జరగకపోతే జీతాలు ఎందుకు ఇస్తారని వాదించారు. అంత బాగున్నంతకాలం వాళ్ళ శ్రమతో బతికారు కదా అని అడిగితే సమాధానం ఉంటుంది. చాలా అంశాల్లో రాజును మించిన రాజభక్తిలాగా ఎందుకు ఈ ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక చర్యలను సమర్థించడం జరుగుతుంది. అలాగే మతతత్వం, కులతత్వం, మతతత్వం లాంటి వాటిని ఎందుకు ఖండించరు? విశాలమైన సూక్తులు చెప్పడం వేరే విషయం, కానీ విధానపరమైన అంశాలను ప్రశ్నించకపోగా ప్రశంసించటం వ్యక్తుల యొక్క లేదా ఆయా ప్రముఖుల యొక్క స్వభావం ఏమిటి, ఎటువైపు ఉన్నారనేది చెప్తుంది.